స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ గురునందనా, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వారిని పొందుటకై వివిధములైన కామ్యకర్మలను ఉపదేశించు వేదములందలి మృదు మధురమైన వాక్కులచే ఆకర్షింపబడును. ఇంద్రియ తృప్తిని మరియు సంపన్నమైన జీవితమును కోరు వారగుటచే అట్టివారు దానికి మించినది మరి ఒకటి లేదని చెప్పుదు. భోగైశ్వరీయ ప్రసక్తానాం త్రయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగానుభవమునందును లౌకిక సంపదలందును మిక్కిలి ఆసక్తులై వాటిచే మోహపరవశులగు వారి మనస్సునందు భగవానుని భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు. త్రైగుణ్య విషయా వేధ విస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. వేదములు ప్రధానముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవు. కము సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల నడి చింతల నుండి విడివడిన వాడవై ఆత్మనిష్ఠుడవు. కము కలుగు ప్రయోజనములన్నీను శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలము చే సిద్ధించునట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాణి అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంయోస్త్వ కర్మణి. విద్యుక్త ధర్మమును నిర్వర్తించుట ఎందే నీకు అధికారము కలదు, కాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూను భావింపకు. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుట ఎందు ఆసక్తుడవు కాకుము. యోగస్తః కురు కర్మాణి సంయమ త్యక్త్వా ధనం జయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, జయాపజయములయందు ఆసక్తిని విడనాడి సమభావముతో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపు. అట్టి సమభావమే యోగమనబడును. తూరే నహ్య వరం కర్మ బుద్ధి యోగా ధనం జయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఓ ధనం జయా,
ఫలములను అనుభవింపగోరు వారు లోభులు బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మ సుకౌశలం భక్తియుక్త సేవయందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే సుకృత దుష్కృత ఫలముల నుండి విముక్తుడగును అందుచే సర్వకర్మలయందలి నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు యత్నింపు ధన్యవాదములు భారత్ మాతాకి జై